పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును ఆయన నాకు కుమారుడై ఉండును అనియు, ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? ప్రేమగలి మా తండ్రి, వందనాలు. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఉన్న సారాంశాన్ని అనేకులకు శుద్ధ మనసుతో పంచిపెట్టగలరని నమ్మి ప్రార్థన చేస్తూ స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నీవు నా కుమారుడు, ఎవడైనను ఒక తల్లి తండ్రి కుమారునిగా లేదా కుమారులు కుమార్తెలు ఉంటారు, కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆత్మీయమైన కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడైంటేనే కానీ నీవు చేయుచున్న శుచిక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కనుక అపొస్తలుడైన పౌలు, నీవు నా కుమారుడవు మని ఎవరితో ఏ మాటలు పలుకుతూ అంటే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఆల్రెడీ తల్లి అయిన యూనికే, అవ్వయ్య అయిన లోయి, గ్రీసు దేశస్థుడైన తండ్రి ఉన్నాడు. వారికి పుట్టిన కుమారుడు తిమోతి. కానీ 2వ అధ్యాయము 1వ వచనంలో నా కుమారుడా అని పలుకుతూ ఉన్నాడంటే కారణం ఆత్మీయమైన కుమారుడు, వాక్యంతో కనిన కుమారుడు. నిజమే, నేను ఒకనొక సమయంలో 1968వ సంవత్సరం 6వ నెల 1వ తారీఖు నేను పుట్టినరోజు, నాకంటూ నా తల్లి నా తండ్రి ఉన్నారు. కానీ ఆ జన్మ ఏమంటున్నాడు దావీదు, ఏమంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపం వల్ల వచ్చు జీతము మరణము, జన్మత పాపము, జీవితంలో పాపము. అలాగైతే ఒకడు క్రొత్తగా జన్మించితేనే, నికోదేము క్రొత్తగా జన్మించాలని లేదా క్రొత్తగా జన్మించిన నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. ఆత్మీయమైన కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు కానీ శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన కుమారుడు తిమోతి, ఆత్మ సంబంధమైన కుమారుడు నికోదేము, ఆత్మ సంబంధమైన కుమారుడు యెహోషువా. నేను దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాను. అందుకనే నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నిజంగా 1993వ సంవత్సరంలో దేవుని సేవకుడు సాక్ష్యం చెప్తుండగా, అప్పుడు నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా స్వీకరించాను. ఆయన కుమారుడిగా తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. కనుక ఆయన నన్ను కన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి
నన్ను కొన్నాడు కన్నాడు. కనుకి నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, రేపేమి సంభవించనో మీకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరు వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక కుమారుడుగా ఉంటావా? కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అంతేకాదు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని ఎందు నేను ఆనందించుచున్నాను అని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విన్న బాప్తిస్మిచ్చు యోహాను, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని ఎందు నేను ఆనందిస్తున్నాను. కనుక ఆయనకి కుమారుడుగా ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు అర్పించుకుంటావా, అప్పగించుకుంటావా? నిజమే, గతంలో పౌలు గారు అంటున్నారు, సౌలుగా ఉన్నప్పుడు నేను హానికరుడును, దూషకుడును, హింసకుడును, నేను నా తల్లి గర్భంలో నేను జన్మత పాపంలో పుట్టిన వాణ్ణి, జీవితంలో పాపము చేస్తున్నటువంటి వాణ్ణి, నరహత్య చేస్తున్న వాణ్ణి, సంఘాన్ని ఈడ్చుకెళ్తూ సంఘాన్ని హింసిస్తున్నవాణ్ణి. అయితే నా వ్యక్తిగత జీవితం ఒక్కానొక సమయంలో పట్టబడింది. సౌలు దేవుడు కొట్టినప్పుడు రెండు కళ్ళు పోయినాయి. నన్ను దేవుడు కొట్టినప్పుడు నేను యాక్సిడెంట్ రన్నింగ్ ట్రైన్లో నుంచి స్పీడ్గా పోతున్న రైల్లో నుండి పడిపోయి మరి 7, 8, 9 రోజులు మాటలేక నా కుడి వైపున ఎడమ వైపున చనిపోయారు. హాస్పిటల్లో నేను నిరాధారంగా ఉన్నాను. చావు బ్రతుకులో ఉన్నా నన్ను బ్రతకమని ఆయన సెలవిచ్చాడు. నిజంగా నేను ఆయన కుమారుడును, ఆయన నన్ను కని ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. కంటమంటే కనుక సంసారి పిల్లల కన్నా విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది అంటున్నారు. సంసారం చేసే పిల్లలు ఒకవేళ ఎక్కువైనా, అంతకంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది అంటే దేన్ని విడిచిపెట్టి, తల్లిని తండ్రిని భార్య పిల్లలను సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నేను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు. అత అబ్రహాము జీవితంలో సమస్తమును విడిచిపెట్టి అనేక ఆత్మలు సంపాది. అందుకనే ఆయనకి ఏం పేరు పెట్టాడంటే ఒక్క కుమారుడు ఇసాకు. నేను సంతానం లేనివాడునై పోతున్నానే, నా ఇంటి ఆస్తికర్త ఎలియాజరే కదా అని అంటుంటే, లేదు లేదు, ఆకాశ నక్షత్రములు చూడు, ఇసుక లెక్కబెట్టగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కబెట్టగలవా? అలాగైతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అనేక ఆత్మలకు తండ్రిగా అబ్రహామును అబ్రహాముగా మార్చి, పేరు మార్చి, తీరు మార్చి విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అలాగైతే అపొస్తలుడైన పౌలు అనేక ఆత్మలు కన్నాడు, ప్రసవ వేదన చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో కనుక నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నా. విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది, సంసారి పిల్లలు కాదు. సంసారికి ఒకవేళ భార్య భర్తల సంసారంలో పుట్టిన నేనొక్కనే, కానీ ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారు నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు వారు దేవుని కుమారులుగా, అంటే నా సహోదరులుగా. కనుక సౌలు, సహోదరుడా, నీ కనబడిన మార్గములో దృష్టి పొంది బలం పొంది ఆహారం పుచ్చుకోమన్నాడు. కనుక ఈ సమయంలో మరి నేను నిన్ను కని ఉన్నాను, నేడు నీవు నా కుమారుడు. కుమారుడైతే తండ్రి శిక్షను ఏం చేస్తాడు? కుమారుడు తండ్రి శిక్షను తృణీకరించడు. కుమారులు తండ్రి శిక్షను స్వీకరిస్తారు. శిక్ష పొందని వారు దుర్బీజులే. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. తండ్రిని సంతోషపరిచే కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగైతే కుమారులుగా తండ్రిని సంతోషపరచాలా?
ఆ పరలోకపు తండ్రిని.